రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందించారు. గత కొన్ని రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కరోనా సమయంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని కేసీఆర్ చిత్రపటానికి మెమోరెండం అందజేశారు. కరోనా ప్రభావంతో కనీసం కూలీ పనులకు కూడా వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో చెన్న చౌహాన్, వడ్ల సిద్ధిరాములు, రేణుక, నాగరాజు, శ్రీశైలం, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం కలిసి ఈరోజు కేసీఆర్ కటౌట్కి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లమైనటువంటి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే 477 అనే జీవోను రద్దుపరచడం కొరకు లేకపోతే దాన్ని సవరణ చేయడం కొరకు మేము సమ్మె చేసినమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయలేదు. కేసీఆర్ గారి కేసీఆర్ యొక్క ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను సీక్ర స్థాయిలో అందరికీ అందిస్తూ మేము ఎప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సమ్మె చేయడం మా యొక్క భక్తు 477 అనే జీవోను మా జీతాలు కటౌట్ చేయడానికి 40% విధానాన్ని తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగానే మేము సమ్మె చేయడం జరిగింది, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ప్రజలకు అనుకూలంగా పనులు చేపించుకుంటూ ముందుకు సాగుతామని కోరుకుంటున్నాము. మమ్మల్ని తొందరగా తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. గజ్వల్ నేలను గోదావరి జలాలు తడిపిన శుభ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి నీటితో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు గారికి కూడా పాలాభిషేకం నిర్వహించారు. గజ్వల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్, బెండె మధు, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, ఆకుల రవీందర్, పాల రమేష్ గౌడ్, గజ్వల్ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని మొత్తం కూడా సస్యశ్రవణం చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. కొండ పోచమ్మ సాగర్ ద్వారా గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా నింపడం ద్వారా ముందుగా రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. గజ్వల్ నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయక ప్రాంతం, మంచి పంటలు పండేటువంటి భూములు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారి పేరుతో వచ్చినటువంటి ఈ నీళ్లతోటి బంగారం పండించి ఇవాళ ఈ తెలంగాణ ముఖ్యంగా గజ్వల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలంతా కూడా రాబోయే రోజుల్లో ఇవాళ ఎక్కడ అయితే భారతదేశానికి అన్నపూర్ణంగా తెలంగాణ మారు. ఉయ్యాలే ఉరితాడై 11 ఏళ్ల బాలుణ్ణి బలి తీసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భీమరి నరసింహులు, కనకమ్మ దంపతులకు కూతురు హారిక, కుమారుడు రేవంత్ ఉన్నారు. రోజు మాదిరిగానే తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో చీరతో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో రేవంత్ ఊగుతూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చీర రింగుల చుట్టుకొని బారుడి గొంతుకు పట్టేసింది. దీంతో రేవంత్ కేకలు పెట్టినప్పటికీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సహాయం అందక అక్కడికక్కడే చనిపోయాడు. సాయంత్రం సమయంలో బారుడి బాబాయ్ ఇంటికి వచ్చి రేవంత్ను పిలవగా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా ఉయ్యాలకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆయన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. చీరకు వేలాడుతున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలందరూ తప్పకుండా పాటించాలని మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత పట్టణ ఎస్ఐ అన్నారు. మాస్కులు లేకుండా తిరిగితే వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. అదేవిధంగా మాస్కులు లేకుండా వాహనాలు నడిపినా, బహిరంగంగా తిరిగినా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని కిరాణా వర్తక, రెడీమేడ్ షాప్స్, హోమ్ నీడ్ షాపులు, వివిధ షాపులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. షాపులలో 5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ యజమానిపై 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ పవన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళని మాస్క్ ధరింపజేసే విధంగా, మాస్క్ లేని వారికి 1000 రూపాయల చొప్పున మరియు సరిబేసి విధానం రూపంలో షాప్లను ఓపెన్ చేయించడం జరుగుతుంది. ఆ రూల్స్ను ఎవరైనా బ్రేకప్ చేసినట్లయితే వాళ్ళ షాప్ను ఫైన్ విధిస్తూ మరియు ఇంకా మరి వినని చోట షాప్లను సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు అందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఈ విధంగా అప్రమత్తం చేసే పనిలో భాగంగానే మేము రోజు కూడా ఈ ఫైన్లను విధించడం జరుగుతుంది.
మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరుపేదలు నిరాశ్రయులు సుమారు 300 మందికి 43వ రోజు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ సహకార్యదర్శి బోరా నాగభూషణం, జిల్లా కార్యవర్గ సభ్యులు బండి వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేటలో గత 43 రోజులుగా సేవా కార్యక్రమాలు జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుట్టి మల్లేశం, పంప సత్యం, ఏలూరు రవి, సంగమేశ్వర్, రఘుపతి గౌడ్, నరసింహులు, అరుణ్ యాదవ్, సంపత్ కుమార్, భార్గవాచారి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ 19 లాక్డౌన్ సందర్భంగా హైవే మీద వెళ్తున్నటువంటి కార్మికులందరి కోసం ప్రతిరోజు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా రాత్రి కూడా అత్యల్పాహారము అల్పాహారం అనేది అందించడం జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 300 నుంచి 400 మందికి ఈ యొక్క సహాయ కార్యక్రమం జరుగుతున్నాయి. అత్యవసరమైనచో ఇంకా ఎక్కువ మందికి కూడా ఈ కార్యక్రమం అనేటువంటి ప్రతిరోజు నిరంతరంగా నిర్విరామంగా జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో గత 43 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇట్టి ఆహారాన్ని ఈ NH-44 నుండి వెళ్తున్నట్టు వలస కూలీలకు, వలస కార్మికులకు అందజేస్తున్నాము. అదేవిధంగా వారికి ఉదయం సాయంత్రం అల్పాహారం మరియు వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, అరటి పండ్లు మొదలైన వాటిని అందిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. మా యొక్క కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. మా యొక్క కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇట్టి కార్యక్రమం ఎంత విజయవంతంగా సాగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గజ్వల్ ప్రజ్ఞాపూర్ పురపాలిక సంఘం పరిధిలో ఉన్న అన్ని షాపులలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముసామిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డిలు ఆకస్మిక తనిఖీలు చేశారు. మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించని కొన్ని దుకాణాలకు జరిమానా విధించి షాపులను సీజ్ చేశారు. పట్టణంలోని ఏ షాపుల్లోనైనా మాస్కులు లేకుండా ప్రజలు వస్తే దుకాణదారులు మాస్కులు అందించాలని, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూడాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో కారును ఢీకొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం దాటికి ఆటో మహబూబ్ నగర్ కెనాల్లోకి పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చింతల సంతోష్ మృత్యువాత పడ్డాడు. ఇక గాయాలైన నలుగురిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని స్థానిక ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చినశంకరంపేట మండలం చెల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్ట్ తయారీపై స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి హనుఖ్ అవగాహన కల్పించారు. జిల్లాలో మొత్తం 280 షెడ్లు పూర్తి కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు మిగతా గ్రామాలలో కూడా డంపింగ్ యార్డులు పూర్తి చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి హనుక్, నిజాంపేట మండల జెడ్పీటీసీ విజయ్ కుమార్లు మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ ఎరువుకు మంచి డిమాండ్ ఉందని, గ్రామాలలో డంపింగ్ యార్డ్ వద్ద వర్మీ కంపోస్ట్ తయారు చేసినట్లయితే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, స్థానిక ఎంపీటీసీ బాలరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమరసేనారెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా 10 రూపాయలు రైతులు చాలా మంది పెరటి తోటలని, ఇలాగే ఫామ్ హౌసెస్ అని అక్కడ ఎరువులు కావాల్సి, మంచి ఎరువు కావాలని చాలా డిమాండ్ కూడా బాగున్నది కాబట్టి, మార్కెట్ కూడా బాగుంది కాబట్టి, ఈ మార్కెట్ విధంగా చూస్తే డబ్బులు కొంత వస్తుంది, గ్రామ పంచాయతీకి ఆదాయంగా మారుతుంది. ఇది శానిటేషన్ సంబంధించి ఈ నెలాఖరు వరకు ఈ షెడ్ తయారైన దాదాపుగా జిల్లాలో 280 వరకు పూర్తి స్థాయిలో అయినాయి. వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం, అదేవిధంగా తను మనకి ఇక్కడికి ఎర్త్ వామ్స్ కూడా తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఎర్త్ వామ్స్ను కూడా ఏ విధంగా మనం ఉపయోగించాలనే దాని గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది, క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరోనా. ఈరోజు గ్రామాలు పచ్చదనంగా చెందడానికి తీసుకుంటున్న చర్యలు కానీ,
దానికి మన వర్మీ కంపోస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీలో గత 9 సంవత్సరాలుగా ఉపాధి హామీ పనుల జాడ కనిపించలేదు. అయితే అధికారుల సహకారంతో సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ గ్రామంలో 100 మంది కూలీలతో ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారు. చాలా సంవత్సరాల తరువాత గ్రామంలో పనులు జరుగుతుండటంతో కూలీలు సర్పంచ్ అధికారుల కృషిపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెరువు పూడిక తీతలో భాగంగా నల్లమట్టిని రైతులు పొలాలకు తరలించుకోవాలని ఈ సందర్భంగా మనోహరాబాద్ ఎంపీడీఓ జైపాల్ రెడ్డి సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు కళ్ళకల్ల సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపీడీఓ జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ నత్తి లావణ్య, ఉప సర్పంచ్ కాళిదాసన్, ఏపీఓ సౌమ్య శ్రీనివాస్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషకరం. ఇది ఇదే విధంగా విజయవంతంగా ఈ మన చెరువు మట్టిని పొలాలకి రైతుల పొలాలకు కోలుకోవడం ద్వారా మనం ఆర్గానిక్ వ్యవసాయం అనేది కూడా చాలా బ్రహ్మాండంగా జరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇటు వేజ్ సీకర్స్కి ఎంప్లాయ్మెంట్తో పాటు అటు రైతులకు కూడా మేలయ్యే బ్రహ్మాండమైన పనిని గ్రామ పంచాయతీ చేపట్టడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఈ ఉపాధి హామీ పనులను మట్టిని కవర్లలో నింపే భాగంలోనే ఆ రోజు నుండి 4-5తో మొదలై ఈరోజు మన మనోహరాబాద్ ఎంపీడీఓ గారు మరియు మా సెక్రటరీ గారి ప్రత్యేక చొరవతో ఈరోజు సుమారు 100కు పైన మందితో కాళ్ళకల్ గ్రామ ఊర చెరువులో ఉపాధి హామీ పనులను నల్లమట్టిని తవ్వి రైతుల పొలాల్లో వేసే విధంగా ఈరోజు పనులను ప్రారంభించడం జరిగింది. 9 సంవత్సరాల నుండి ఆగినటువంటి పని ఇప్పుడు మొదలవ్వడం నాకు చాలా సంతోషదాయకం. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, సఫాయి కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రణం శ్రీనిధి, రణం శ్రీనిత్యాలు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు రణం ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రణం శ్రీనిధి, శ్రీనిత్యాలు మాట్లాడుతూ అమ్మ జెడ్పీటీసీగా, నాన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా దౌల్తాబాద్ మండల ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు. వారితో పాటు తాము కూడా భాగస్వామ్యమై సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ తమ తల్లిదండ్రుల కన్న కలను నెరవేర్చుతామని తెలిపారు. ముఖ్యంగా కరోనాను నివారించాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కూలీలకు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంగారెడ్డి బ్యాంక్ కాలనీలో మహిళా మోర్చా నాయకురాలు మీనా ఆధ్వర్యంలో పేదలు మరియు మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మీనాతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్, పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్, పవన్, మురళీధర్ రెడ్డి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా మోర్చా నాయకురాలు మీనా గారి ఆధ్వర్యంలో ఎంఐజీ మరి పోచమ్మ టెంపుల్ వద్ద బ్యాంక్ కాలనీలో పేదలందరికీ, అదేవిధంగా పరిశుద్ధ కార్మికులందరికీ ఆమె ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. సంగారెడ్డిలో అనేక సేవా కార్యక్రమాలు బీజేపీ చేస్తూ ఉంది. అన్నదానం కావచ్చు, మాస్కులు కావచ్చు, అంబలి కావచ్చు, శానిటైజర్ కావచ్చు, వరుస కూలీలకు వెళ్ళడానికి సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా దగ్గర నుండి చేస్తా ఉన్నాం సార్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని మాసాయిపేట గ్రామంలో డిపిఓ హనుక్ డంపింగ్ యార్డ్లో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ సర్పంచ్ మరియు పారిశుద్ధ్య కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా డిపిఓ హనుక్, మాసాయిపేట గ్రామ సర్పంచ్ మసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని మైసమ్మ చెరువు దగ్గర ముందు చూపుతో సుమారు 11 హౌజ్లతో డంపింగ్ యార్డ్ను కట్టడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పనులకు గాని, హరితవనం మొక్కలకు గాని గ్రామంలో నీటి వసతిని కల్పించడం కోసం కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను మాత్రమే వాడాలని సర్పంచ్కు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్తో పాటు సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్, పంచాయతీ ఏపీఓ తిరుపతి రెడ్డి, బొమ్మారం సర్పంచ్ శంకర్ యాదవ్, స్టేషన్ మాసైపేట సర్పంచ్ శ్రీనివాస్, జలాల్పూర్ సర్పంచ్ కిట్టు,
ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ సెక్రటరీ భూషణం, కోఆపరేటివ్ డైరెక్టర్ నర్సింహులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగమేనంటే హరితహారంలో తప్పనిసరిగా మొదటిగా ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాత్రం వాడాలి. బయట ప్రైవేట్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఇప్పుడు ట్యాంకర్స్ ఎక్కడైతే ఇచ్చినాయో ఇంకా కొన్ని రావాల్సింది. ఎందుకంటే లాక్డౌన్ కావడం కొన్ని ట్యాంకర్స్ రెడీ కాకపోవడం అయింది. ఈ నెలాఖరి వరకు ఆ ట్యాంకర్లు కూడా మొత్తం రెడీ అవుతాయి. చాలా అతిపెద్ద గ్రామం, దాదాపు 6,000 జనాభా ఉన్న 1,200 ఇండ్లు ఉండే గ్రామం. నేషనల్ హైవే పైన ఉంది, నేషనల్ హైవే 44. ఇక్కడ ఈ గ్రామంలో పారిశుద్ధ్య దిశగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము పల్లె ప్రగతిని ముందుకు తీసుకుపోతూ గ్రామంలో తడి చెత్తను పొడి చెత్తను డబ్బాలు ఇచ్చి 2 డబ్బాలు ఇచ్చేసి కలెక్షన్ చేస్తున్నాం. బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెరువు పూడిక తీత పనులకు తూప్రాన్ మండలం కోనాయిపల్లి పీవీ గ్రామంలో శ్రీకారం చుట్టారు. స్థానిక సర్పంచ్ కంకనాల పాండు, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, మన్ని నవీన్ల సమక్షంలో రైతులకు సంస్థ ప్రతినిధులు మట్టిని తరలించే విధి విధానాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు అధిక మొత్తంలో చెరువు మట్టిని తమ తమ పొలాలకు తరలిస్తే అధిక దిగుబడి సాధించేందుకు దోహదమవుతుందన్నారు. అలాగే చెరువులో పూడిక తీత వల్ల నీటి నిల్వ పెరగడంతో పాటు చేపల పెంపకానికి కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి ట్రాక్టర్కు రైతు తీసుకెళ్లేందుకు జేసీబీ యంత్రానికి 10 రూపాయలు చెల్లించి ట్రాక్టర్ కిరాయి రైతు భరించాల్సి ఉంటుందని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. సో ఇందుకు గాను బాధిత సంస్థ 4,000 ట్రిప్పుల సంఖ్య చేస్తూ ఇవాళ సర్పంచ్ గారి యొక్క ఎంపీడీసీ గారి యొక్క వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ జాబితాలో మొదటి స్థానం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కొండి స్వామి అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో గ్రామాల వారీగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ జాబితాలో మొదటి స్థానం ఇవ్వాలని, అలాగే మండలాల్లోనే ఉన్న గ్రామాల వారీగా కొందరికి హ్యాండ్ సైకిల్ రాలేదన్నారు. వారందరికీ కూడా సైకిల్ ఇప్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్తో పాటు వికలాంగుల కార్పొరేషన్ను కేటాయించి 2 లక్షల రూపాయల బిజినెస్ లోన్ ఇప్పించాలన్నారు. ఈ బాధ్యత స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డిపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మీరా గియాసుద్దీన్ తదితరులు హాజరయ్యారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, తూప్రాన్ ఆర్డీఓ, చేగుంట ఎంఆర్ఓను కలిసి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. వీరితో పాటు వికలాంగుల మండల నాయకులు వెంకటేష్, శ్రీధర్, నవీన్ తదితరులు సమావేశంలో ఉన్నారు. వారికి లోన్ వచ్చేలాగా ప్రయత్నం చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారిది. చెప్పుల షాప్ కానీ, పాండప్ప కానీ, పళ్ళ వ్యాపారం కానీ, వారి ఉపాధి వాళ్ళు బతుకుతారు, వాళ్ళ చేతుల మీద బతకాలంటే బ్యాంకు ద్వారా వాళ్ళు లోన్ ఇప్పించాలని నేను ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాను.